Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu rechipovalsina samayam ide. Modi ki ee desanni palincharahata ledu. Family leni vaadiki prajala samasyalu em telustayi. Modi ni tarimi kottalsina samayam vachesindi. Ive kaadu inka darunamaina vimarsalu Chandrababu noti nunchi vachesayi. మోదీని విమర్శించడానికి ప్రభుత్వ ఖర్చుతో ధర్మ పోరాట దీక్షలు, గంటల తరబడి ప్రెస్ మీట్లు, అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు ఇవన్నీ సరేసరి. చంద్రబాబే కాదు ఆ పార్టీ నేతలు కూడా మోదీపై గల్లీ స్థాయి నాయకుడిని తిట్టినంత దారుణంగా దూషణల పర్వం కొనసాగించారు. బాలకృష్ణ అయితే విజయవాడ ధర్మ పోరాట దీక్షలో మోదీకి అర్థమయ్యే భాషలో హిందీలో కూడా తిట్టేశారు. ఇక ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో నటుడు శివాజీతో పాటు పార్టీ నాయకులంతా పోటీపడి మరీ మోదీపై తెట్ల వర్షం కురిపించారు. ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేయడం ఎందుకంటే చంద్రబాబు అండ్ టీమ్ అప్పుడు కాదు ఇప్పుడు రెచ్చిపోతే రాజకీయంగా మంచి మైలేజ్ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి సమయానుకూలంగా రాజకీయ ఎత్తులు వేయడంలో చంద్రబాబును మించిన వారు లేరంటారు. మంచి రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ఆయన గత కొన్నేళ్లుగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నది నిజం. గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పెద్ద తప్పు చేశానని ఎన్నికల తరువాత ఆయన బహిరంగంగానే అంగీకరించారు. మోదీతో విభేదించి బయటకు వచ్చి తన పని తాను చేసుకుంటే అంతగా నష్టం జరిగేది కాదు. కానీ పార్టీ సీనియర్ నేతలు ఎంతగా విభేదిస్తున్నా లెక్క చేయకుండా తన పార్టీ టీడీపీ ఏ పార్టీ వ్యతిరేక పునాదులతో ఏర్పడిందో అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగారు. దేశం మొత్తం తిరిగి ఎన్డీఏతర పక్షాల నేతలతో మంతనాలు జరిపారు. కాలం కలిసి వస్తే ఏపీ ముఖ్యమంత్రి పీఠంపై కొడుకును కూర్చోబెట్టి తాను ప్రధానమంత్రి అయిపోవాలని కలలు గన్నారు. ఆ ఉత్సాహంలో మోదీపై వ్యక్తిగత దూషణలకు సైతం వెనుకాడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు అసలుకే ఎసరు పెట్టడంతో ఏపీలో ఆ ప్రయోగానికి స్వస్తి పలికారు. ఎన్నడూ లేని విధంగా ఒంటరిగా పోటీ చేసి ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ మరుక్షణం నుంచే బీజేపీకి దగ్గర అవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరికి రానిచ్చేది లేదని రాష్ట్ర నేతలతో పాటు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నా చంద్రబాబు తన ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అయితే తనను దూరం పెడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే అవకాశం చంద్రబాబుకు ఇప్పుడు వచ్చిందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మునపటిలా తిరగబడితే ప్రజలు అండగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. అయితే చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. నిజానికి చంద్రబాబు కేంద్రంపై పోరాడడానికి ఇదే మంచి తరుణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలం కేవలం 19 ఎమ్మెల్యేలే. మరో 2 జంప్ చేస్తే ప్రతిపక్ష హోదా పోవడం ఖాయం. ఈ పరిస్థితుల్లో పోరాడితే ఆయనకు పోయేదేమీ ఉండదు. ఈ విషయాన్ని పక్కన పెడితే మోదీ సర్కార్పై ప్రజల్లో ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పెట్రోల్, వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా, పోలవరం నిధుల విడుదల వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు అసహనంతో ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు గతంలో మాదిరిగా పోరాటం సాగిస్తే ప్రజల నుంచి మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదని మంత్రివర్గం నుంచి తప్పుకుని బీజేపీతో బంధాన్ని తెచ్చుకున్న చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తరువాత దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబును కనికరిస్తుందన్న నమ్మకం లేదు. అయినప్పటికీ చంద్రబాబు కమలంతో ప్రయాణం కోసం పరాకుళ్లాడుతూనే ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్రం స్వయంగా ప్రకటించినా ఆయన ఇప్పటికీ జగన్ సర్కార్పైనే విరుచుకుపడుతున్నారు తప్పించి కేంద్రాన్ని పన్నెత్తు మాట అనడం లేదు. దీనివల్ల ఒరిగేదేమీ లేదని తెలిసిన చంద్రబాబు తన పంద మార్చుకోవడం లేదు. అలా కాకుండా గతంలో మాదిరిగా మోదీకి వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేస్తే టీడీపీకి ప్రజల్లో క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నించకపోవడం పార్టీ నేతలకు కూడా రుచించడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను చంద్రబాబు క్యాష్ చేసుకోలేకపోతున్నారన్న అసంతృప్తి సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతోంది.